మేముండే లొకేషన్ లో డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా వరస్ట్ ఉందండి. ఇప్పుడుండే పరిస్థితుల్లో క్లీన్ గా ఉండాలి, నీట్గా ఉండాలి. భయం భయంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కదా. అవునండి, బద్వేలో కూడా పెరిగిపోతా ఉన్నాయి కేసెస్. బద్వేలో కేసులు పెరిగిపోతున్నాయి, దాంతో పాటు శుద్ధత లేదండి. అసలు మున్సిపాలిటీ క్లీనింగ్ లేనే లేదండి. అమార్తల వీధిలో మేముండే లొకేషన్ లో రోడ్ వేసి 15 సంవత్సరాలు అవుతుందండి. ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే డస్ట్ మొత్తం ఇళ్ళలేకపోతుంది. మాది అమావాస్య వీధి. ఏమన్నారు? అమ్మవారిశాల వీధి. అమ్మవారిశాల వీధి. మీ కమిషనర్ గారి నంబర్ ఉందా సార్ మీ దగ్గర? మా కమిషనర్ నంబర్ లేదండి, తీసుకోలేదు. మేము ఇక్కడ ఇక్కడ లోకల్ నాయకులు కలిస్తే వాళ్ళేమో రిపోర్ట్ ఇచ్చినాం, చాలా సార్లు రిపోర్ట్ ఇచ్చినా గానీ వాళ్ళు స్పందించట్లేదు. ఒక్కసారి అక్కడ ఉండే రోడ్డు ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం నీట్ గా ఉంటే, అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు అక్కడ, వాళ్ళకి చాలా ఇబ్బందులతో ఫేస్ అవుతున్నారు. ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ఒక్కళ్ళ ఇంటి నుంచి ఆ కాలంలోకి వస్తుంది. అక్కడ కాలంలో డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ గా చేసుకునేసరికి అక్కడ మొత్తం బ్లాక్ అవుతుంది. ఎవరిన్నకాడ వాళ్ళు తీసి బయటకు వేస్తున్నారు, అది బయట ఉండే జనాలంతా ఎక్స్పోజ్ చేసి మొత్తం పొల్యూషన్ అవుతుంది సార్. ఓకే, అది ఒక్కటి కొంచెం చూడండి. నంబర్ డ్రైనేజ్ సిస్టమ్ రోడ్ అండి సార్. ఒక మీకు ఒక నంబర్ ఇస్తాం సార్, రాసుకోండి. ఒక్క నిమిషం సార్. ఇది మా రిపోర్టర్ నంబర్ అండి, మీరు కాల్ చేయండి. ఓకే, నమస్తే. ఓకే. Right.